సార్ ఇప్పుడు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా వరకు ప్రశ్నలు అనేవి ఎదురవుతున్నాయి బేసిక్ అయితే మనకు తెలిసినంత వరకు బాలకృష్ణ గారు అన్నారు నేను చూసుకుంటాను వీళ్ళ కోసం అని చెప్పేసి అన్నారు అండ్ ఇంకొకటి మొన్న ఈ ఇన్సిడెంట్ అయితే తప్ప జరిగితే తప్ప మనకి ఆ ముగ్గురు పిల్లలు ఉన్నట్టుగా కూడా ఎక్కువ మందికి తెలియదు బేసిక్ అందరికీ ఆ పెద్దమ్మాయి ఒకతే తెలుసు దీని గురించి మీరు ఏం చెప్తారు సార్ యాక్చువల్గా మనకి మీరు అన్నట్టు నిషిక అనే పెద్ద పాప గురించే తెలుసు మొన్నటి వరకు వీళ్ళు కవలలు అని కానీ లేకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నారని వేరే ఇద్దరు పిల్లలు నిష్కా కాకుండా మనకు తెలియదు ఈ సందర్భ వాళ్ళ ఫొటోస్ కూడా ఇప్పటివరకు బయట రాలేదు తారక రత్నం చనిపోయిన తర్వాతే ఆ కవలలు ఫోటోలు వచ్చాయి ఆ కవలలు కూడా ఇద్దరు ఒక పాప బాబు బాబు పేరు తనైరామ్ పాప పేరు రియా సో ముగ్గురు పేర్లు కలిసి ఎన్టీఆర్ అని వచ్చే విధంగా తారకరత్న డిజైన్ చేశారు కాబట్టి సెట్ అయిపోయింది సెట్ అయిపోయింది బాగా మంచి బాగుంది అది అంటే తన తారకరత్నకి వాళ్ళ తాతగారు అంటే చాలా ఇష్టం కాబట్టి చిన్నప్పుడు ఆయనతో పెరిగాడు కాబట్టి ఆయన గుర్తుగా తన పిల్లలు ముగ్గురు పేర్లు అలా కలిసి వచ్చేట్టుగా పెట్టాడు చాలా క్యూట్ గా ఉన్నారు చిన్నపిల్లలు మొన్న బాలకృష్ణ గారితో ముగ్గురు పిల్లలు ఉన్న ఫోటో బయటకు వచ్చింది అది చూస్తే చాలా బాధ అంటే వాళ్ళు ఫోటోలో సంతోషంగా ఉన్నారు కానీ చూసేవాళ్ళకి బాధ ఇస్తుంది ఎందుకంటే ఈ పిల్లలకి తండ్రి లేడు చిన్నపిల్లలు వాళ్ళకి అర్థం కూడా కాదు విషయం వాళ్ళు మొన్న కూడా చనిపోయినప్పుడు పెద్ద పాప ఏమో వెళ్ళి అందరిని కౌగులించుకొని ఏడుస్తుంది కాలేగాన్ని కౌగులించుకున్న ఫోటో మనకి కనబడి కనబడింది వీడియో విజువల్స్ వచ్చాయి చిన్నపిల్లలేమో గోవింద గోవిందని అరుస్తున్నారు వాళ్ళకి ఆయిల్ ఇచ్చి రాయించారు రాయించారు సో ఇప్పుడు ఖచ్చితంగా అంటే బాలకృష్ణ ఖచ్చితంగా ఫ్యామిలీని చూసుకుంటాడు నో డౌట్ ఇటుపక్క విజయసాయి రెడ్డి కూడా రెడ్డికి పెదనాన్న కాబట్టి అతను పెళ్ళి కాకముందు నుంచి కూడా ఆ అమ్మాయిని కానీ తారకరత్న ప్రేమించుకునేటప్పుడు కూడా సపోర్ట్ చేశాడు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా కూడా ఆయన పిల్లల కోసం సపోర్ట్ చేశాడు